చూస్తున్నారు కదా యావత్తు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం జరుగుతుంది, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇక్కడ వాస్తవమైన విషయాలను కూడా మనం కొన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న ఒక చర్చనీయ అంశం ఏంటి అనేది కూడా ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి. చంద్రబాబుకు సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా కూడా తాను చేసిన స్కీమ్కు సంబంధించి, స్కామ్కు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. అలాంటిది ఏదీ లేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం కూడా తెర మీదకి వచ్చినా అలాంటిది ఏదీ లేదు, వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా కూడా అరెస్టు చేపించింది, ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా కావాలని ఎఫ్ఐఆర్లో కూడా పేరు నమోదు చేయకుండానే కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి కొనసాగింది అంటూ కూడా ప్రస్తుతం అయితే చర్చ జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవ విషయంలో ఒకసారి మనం బేరుజు వేద్దాం. నిజంగా జరిగిందేంటి, జరగపోయిందేంటిది? ఇక చంద్రబాబుకు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటుగా వాళ్ళకు సంబంధించిన లాయర్లందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా రేపు హైకోర్టును అయితే ఆశ్రయించనున్నారు. పూర్తి స్థాయిలో రెండో రోజు కూడా ఇక్కడ కస్టడీలో అయితే చంద్రబాబు ఉన్న పరిస్థితి అయితే కొనసాగింది. దాంతో పాటుగా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఏందైతే మన కోర్టుకు సంబంధించి కూడా ఏసీబీ కోర్టుకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కూడా బాబుకు హౌస్ కస్టడీకి సంబంధించి నో చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలుగా మారిపోయాయా, లేకపోతే తప్పు చేసినందుకే శిక్షించారా, లేకపోతే ఇక్కడ స్కామ్ అనేది జరగలేదు అంటూ విద్యార్థులు అయితే లబ్ధి పొందిన వారు వారి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు అనేది మరో ఆరోపణ అయితే, లండన్ కు వెళ్లి కావాలని ఒక కుట్రపూరితంగా జరిగింది అనేది మరో అంశం. దాంతో పాటుగా మోడీ కేసీఆర్ కు సంబంధించి ఇద్దరు కూడా వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని అయితే తెరమీది తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలలో గెలిపే ఓటమిగా సాగాలంటే చంద్రబాబుకు సంబంధించి రానున్న ఎన్నికలలో ప్రచార అంశంగా, ప్రచార అస్త్రంగా ఏదైతే చంద్రబాబుకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా చంద్రబాబు అవినీతి చేయలేదు, నీతివంతమైన పరుడు అని ప్రచారం చేయకుండా ఉండేందుకు తాను కూడా అవినీతి చేశాడు అనేది జరిగింది అనేది ఒకటి జరుగుతున్న చర్చ. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి గతంలో జగన్ జైలుకు వెళ్లిన పరిస్థితి కూడా చూసాం. సో ఇప్పుడు కూడా చంద్రబాబును పంపించారు అని కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది, ఆఖరికి జైలు గోడల వరకు వెళ్లిన పరిస్థితి కొనసాగింది. సో ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్లకు సంబంధించి భిన్నమైన వాదన ఉంది, ఇటు మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి మరో వాదన ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకో వాదన ఉంది, ప్రజలకు సంబంధించి మరోలా వాదన ఉంటే ఇక మీడియాకు సంబంధించి కూడా విభిన్నకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అసలు వాస్తవమైన విషయం ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబుకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న బాబు హౌస్ కస్టడీకి నో పిటిషన్ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ సిఐడి వాదనల వైపే మొగ్గు. ఇక నిన్నటి వరకు కొనసాగిన వాదనలు పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన సిఐడి భద్రతా కారణాలు లేవనెత్తిన లూద్రా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి అనేది ఒకసారి అయితే మనం ప్రాథమికంగా కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి నిరాకరించింది. నిన్న ఉదయం నుంచే వాదనలు సాగగా ఇవాళ సాయంత్రం 4:38 ఏసీబీ కోర్టు తన తీర్పును ప్రకటించింది. సీల్డ్ స్కామ్ కేసులో స్కిల్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలును జైలుకైతే తరలించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏంటి తన చంద్రబాబుకు సంబంధించి ప్రాణహాని ఉందని ఆయన తరపున లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిఐడి తరపున న్యాయవాదులు కౌంటర్ పిటిషన్లు వేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు ప్రాణాలకు రాజమండ్రి జైల్లో భద్రత లేదని, అక్కడ కరుడుగట్టిన నేరస్తులు ఉంటారని ఆయన తరపున న్యాయవాదులు కూడా చెప్పిన పరిస్థితి అయితే చూడొచ్చు. ఇంటి వద్ద అయితే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుందని హౌస్ కస్టడీ ఇవ్వాలని కోరారు. దీన్ని సిఐడి తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు జైలే సేఫ్ అని, అక్కడ తగిన భద్రతా చర్యలకు ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. ఒకవేళ చంద్రబాబుకు హౌస్ కస్టడీ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. వీటన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తులు సిఐడి వాదనల వైపే మొగ్గు చూపారు. ఇక చంద్రబాబుకు హౌస్ కస్టడీ నిరాకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిన్నటి నుంచి దీనిపై ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తారు. హౌస్ కస్టడీ అనుమతి రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి చంద్రబాబుకు సంబంధించి అయితే వాదన కొనసాగిన పరిస్థితి అయితే కొనసాగింది. ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కోర్టుకు సంబంధించి బాబుకు హౌస్ కస్టడీకి సంబంధించి ఇచ్చేది లేదు అంటూ కూడా ప్రధానంగానైతే పూర్తి స్థాయిలో కూడా కోరిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇక
ఆ కోర్టు కస్టడీకి సంబంధించి అయితే ఏసీబీ కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనుమతి అయితే నిరాకరించిన పరిస్థితి కనబడింది. అయితే దీన్ని బేస్ చేసుకుని రేపు మాత్రం ఖచ్చితంగా కూడా హైకోర్టును ఆశ్రయించే అందుకు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళ వర్గ్యులు అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడింది. తప్పు జరిగింది కాబట్టి శిక్ష విధించాలి అంటూ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన నేతల వాదనలు మరోలా ఉన్నాయి. అయితే దీంతో పాటుగా ప్రధానంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రెండు పర్యాయాలుగా పనిచేసిన వ్యక్తి, అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఎక్కడా కూడా అన్నిటిపై కూడా స్టే తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా నిరూపితం కాని పరిస్థితి అయితే కనబడింది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి తప్పు జరగక ముందుకే, ఎఫ్ఐఆర్ నమోదు చేయ ముందుకే కావాలని కూడా కుట్రవన్నారు అనేది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాదనలు కొనసాగింది. ఇక దీని మీద రచ్చరచ్చ కొనసాగుతున్న పరిస్థితి కూడా కొనసాగింది. ఈ రచ్చరచ్చ ఏంది అనేది ఒకసారి మీరు కూడా చూడరి. విశాఖలో ఉద్రిక్తత, మరోసారి టీడీపీ నేతల హౌస్ అరెస్ట్, నేతల అరెస్ట్, ఇక పోలీసుల తీరుపై పసుపు దండం ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు. ఇక విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందించాలనే అంశంపై విశాఖలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధినేత జైల్లో ఉండడంతో కార్యకర్తలకు ధైర్యం నూరిపోరుస్తారు నేతలు. సమావేశం కారణంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాలయం బయట ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులు నిర్ణయించారు. దీనిపై అప్పటికే సమాచారం అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్, మరో నాయకుడు ఆ శ్రీనివాసులను కూడా బలవంతంగా వాహనాలలో ఎక్కించారు. పసుపు జెండా కనిపించిన టీడీపీ నాయకులు కనిపించిన అకారణంగా పోలీసులు అరెస్ట్ చేసి అరెస్టులకు పూనుకోవడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని శ్రీనివాసరావు అన్నారు. ఇక శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులకు ఈ రకంగా వివరించడం సరికాదని కూడా వెలుగపూడి పైలా కూడా ధ్వజం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా చంద్రబాబును మరోసారి సీఎం చేయాల్సిందే. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బాబుతోనే నేను కార్యకర్తల చెప్పదామంటూ కూడా మరో అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ప్రధానంగా కూడా చూడాల్సిన అంశం ఏంటి అంటే వాళ్ళ యొక్క సతీమణి చంద్రబాబు భద్రతపై భయంగా ఉంది. జెడ్ ప్లస్ క్లాస్ సౌకర్యాలు లేవు. బాబు కట్టిన జైల్లోనే ఆయనను కట్టి పడేస్తారు. పార్టీ ఎక్కడికి పోదు, కేడర్కు హామీ ఇస్తున్నా. ప్రజలు పార్టీని కాపాడుకోవాలి. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబుతో కుటుంబం ములాఖత్ అంటూ కూడా చూడొచ్చు. జైల్లో చంద్రబాబు సెక్యూరిటీపై తనకు భయంగా ఉందని చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుమారుడు లోకేష్ కోడలు బ్రాహ్మణితో పాటు భువనేశ్వరి చంద్రబాబుతో 40 నిమిషాల పాటు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి, చంద్రబాబు నిర్మించిన బిల్డింగ్ లోనే ఆయనను కట్టి పడేశారనే ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు నిర్మించిన ఈ పార్టీ ఎక్కడికి పోదని, ఈ కుటుంబం పార్టీ కోసం, కేడర్ కోసం ఎప్పుడు నిలిచి ఉంటుందని, ఇదే పార్టీ కేడర్కు తాను హామీ ఇస్తున్నానని, లేనిపోని కేసులలో చంద్రబాబును వేధిస్తున్నారని ఆరోపించారు. జైల్లో కూడా చంద్రబాబు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. జైల్లో చంద్రబాబుకు ఫస్ట్ క్లాస్ సౌకర్యాలు ఇస్తున్నామని చెప్పినా అలాంటి పరిస్థితి తనకు కనిపించలేదు అన్నారు. చన్నీళ్లతోనే చంద్రబాబు స్నానం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ స్వేచ్ఛ హక్కులను కాపాడుకోవడం కోసం బయటకు వచ్చి పార్టీని రక్షించుకోవాలంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రచ్చరచ్చ అయితే కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఒక్కసారిగా ఊహించని పరిణామం అయితే కొనసాగింది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అసలు వాస్తవ విషయాలు ఏంది అనేది కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మిత్రులారా, వాస్తవమైన విషయం ఏంటంటే ఇక్కడ వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పార్టీకి సంబంధించి, దాంతోపాటుగా ఆ తెలుగుదేశం సంబంధించి, టీడీపీకి పార్టీకి సంబంధించి ఎప్పుడైతే వ్యూహాత్మకంగా ఈ కేసు ఏ విధంగా అరెస్టు జరిగింది ఏంటి అనేది కూడా చాలా మంది మల్లగుల్లలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాస్తవంగా కూడా ఇది చాలా రోజులుగా ప్రాసెస్ కొనసాగుతుంది. 2021లోనే దీనికి సంబంధించిన అంశాన్ని అయితే తెరమీది తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు విచారణ అనేది పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఎలాంటి పరిస్థితులలో ఈ కేసుకు సంబంధించి ఉంది అంటే దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న మరో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ కూడా జరుగుతుంది. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి వాస్తవ విషయాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా చాలా మందికి కూడా తెలియని పరిస్థితి అయితే కనుక నిజానికి ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మనం చూద్దాం. ఏంటి అంటే చంద్రబాబు అరెస్ట్ అనేది జరిగిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు. దాంతోపాటు చంద్రబాబు ఒక్కరిని అరెస్ట్ చేస్తే సరిపోతుందంటే లేదు, తన కుమారుడితో పాటు మరికొంతమందిని కూడా అరెస్టు చేసి టీడీపీ పార్టీ అనేది
ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలి అనేది ప్రధానమైన ఎజెండాతో ముందుకెళ్తున్నారు అనేది టీడీపీకి సంబంధించిన శ్రేణులు వాదిస్తున్నారు. లేదు లేదు, అలాంటిది ఏది లేదు, కావాలని కావాలని ఇక్కడ తప్పు చేస్తారు కాబట్టి కేసు కోర్టుల ప్రకారం న్యాయస్థానాల ప్రకారం నచ్చుకుంటుంది అంటూ కూడా ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే, ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మూడు రకాలుగా పనిచేస్తాయి. ఇక్కడ ఏంటి అంటే, ఒకరు పార్టీ కోసం ప్రధానంగా కూడా అక్కడ టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ పార్టీ కానీ అక్కడ ఎన్ని పార్టీలు ఉండని కానీ కులాలతోని దాంతోపాటు పార్టీలకు సంబంధించి ఒక పార్టీ అధికారంలోకి వస్తే మిగతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఊళ్ళను ఊళ్ళనే కాలు చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనబడ్డది. దాంతోపాటు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించిన పరిస్థితి కనబడి, దాంతోపాటుగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ విద్యార్థులు కూడా బయటికి వచ్చి చెప్తున్న తీరు కానీ, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, మేము కూడా లబ్ధి పొందాం, అలా జరిగితే ఎంత అనేది, ఇందులో కేంద్రం వాటా ఉంది, రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి, మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఈ స్కీమ్ అనేది అమలైన పరిస్థితి కనబడింది, ఇది స్కామ్ గా మార్చారు, దీనికి సంబంధించిన అప్పుడు ఉన్న అధికారులు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా కొంతమంది సలహాదారులు కూడా ఉన్న పరిస్థితి కనబడింది, వాళ్ళు కూడా స్పందించాలి అనేది మరొక ఎజెండాగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, తెలంగాణ ప్రజలరా, ఇంకొకసారి కూడా ఇక్కడ మరో అంశం ఏంటంటే, రెండు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న ఇంకో చర్చ కూడా ఉంది. ఏంది అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరో చర్చ ఏంది అంటే, పూర్తి స్థాయిలో ఈరోజు ఇక్కడ పార్టీలకు సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇక కేటీఆర్ కూడా దీని మీద స్పందించింది. ఏపీ పాలిటిక్స్తో మాకేం సంబంధం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు, అక్కడ జరుగుతున్న పరిణామాలపై మాట్లాడడానికి ఏమీ లేదన్నారు, పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాకు ఎలాంటి సంబంధం, అది వారి తలనొప్పి మాకేం సంబంధం అని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ పేరుతో ఏపీలోనూ శాఖను ప్రారంభించిన గులాబీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం ఇంట్రెస్ట్ గా మారాయి. మరోవైపు ప్రతిపక్షాల నేతలు పై ఆయన ధ్వజమెత్తారు. జాతీయ పార్టీ నేతలు ఢిల్లీ భాస్కు బానిసలుగా ఎద్దేవా చేశారంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకతను నరనరాన్న నింపుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారంతా, వీరంతా తెలంగాణ ముసుగులో మళ్లీ వస్తున్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో వెట్టిళ్ళు, దానికి తోట చంద్రశేఖరరావు అధ్యక్షత ఉన్నాడు, దాంతోపాటు చాలా మంది నేతలు కూడా అక్కడికి రావడానికి ఆసక్తి చూపిన పరిస్థితి కనబడింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటిది ఉన్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రేపు చంద్రబాబుకు సంబంధించి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఇటు మమతా బెనర్జీ కానీ కొంతమంది జాతీయ నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా స్పందించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిరు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న